ఫుల్ ఫామ్ ఎక్స్ప్రైర్ షణికావేశ్. మనం ప్రతి విషయంలో ఒక్కొక్క విషయంలో శనికావేశం గురి అవుతూ ఉంటాం. ఓకే, మనం ఫ్రెండ్స్తో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మన ఫ్రెండ్స్ రెచ్చగొడితే, మనం ఒక అమ్మాయి కన్ను కొడితే, ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ కొడితే, వాళ్ళు నిన్ను రెండు కొడితే, వాళ్ళు మనల్ని మక్కలు ఎరగొడితే, ఇది దీంట్లో కామన్ గా జరిగేది మొత్తం కొట్టడం మాత్రమే జరుగుతుంది. కాబట్టి శనికావేశం వల్ల చాలా దారుణాలు జరుగుతుంది. మన కన్ను మన అదుపులో పెట్టుకు, కన్ను కొట్టకుండా ఆగాలి. అందరూ ఎలర్ట్ గా ఉండాలి, శనికావేశానికి గురి అవ్వకూడదు. వెరీ గుడ్ నాన్న, అందరూ ఎలర్ట్ బాయ్స్. బాయ్స్ అంటే ఏంటో తెలుసా ప్రదీప్ నీకు? పోరా ఫుల్కా అంటే మాకు తెలియదు, నాకు తెలియదు, పరిచయం లేరు ఆయన. అయితే విను, ప్లీజ్ చెప్పండి. ఏటీఎం వెళ్ళాం, కార్డ్ పెట్టాం, తీసాం, ఆ తర్వాత పిన్ కోడ్ కొట్టాం, పిన్ నంబర్ కొట్టాక అది ఇది మొత్తం అయిపోయింది, బిల్ తీసుకున్నాం, నో అమౌంట్ నో క్యాష్ అని వచ్చింది. అప్పుడు అలా అనిపిస్తుంది పోరా ఫుల్కా అని. డబ్బా అనిపిస్తా? లేదు, ఆ డబ్బాలో పెట్టిన మనీ ఎవరిదో. ఎప్పుడు అనిపిస్తుంది అంటే రంభా ఊరోసి మేనక నా రూమ్ కు వచ్చి నేను చేసిన రోటీలు తిని 10 ప్లేట్లు పార్సల్ తీసుకొని స్వర్గానికి వెళ్ళేటప్పుడు రంభా సంతోషం అప్ప అన్నప్పుడు. సో వారికి చపాతీలు బిజినెస్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఈఫర్ ఇద్దరు అమ్మాయిలతో. ఈఫర్ ఇద్దరు అమ్మాయిలతో? నేను ఈ మధ్యలోనే ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడ్డాను భయ్యా. ఇద్దరు అమ్మాయిలు ఎవరంటే దీపికా పడుకున్. దీపికా నుంచే? దీపికా నుంచే. ఇంకోళ్ళు ఎవరు? కంగనా రనౌత్. స్పెలింగ్ చెప్పు, స్పెలింగ్ చెప్పు. ఏంది? అరే నీ గర్ల్ ఫ్రెండ్ స్పెలింగ్ ఆయన అడుగుతావయ్యా? తెలుగులో ఇచ్చిరన్న ఎట్లా చెప్పాలి? అంతే అంతేలే సిగ్గు. పడుకున్నప్పుడు దీపికా పడుకుని కల్లోకి వస్తే మా మ్యాక్స్ సార్ వచ్చి లేబడుతున్నాడు భయ్యా. మళ్ళా పడుకున్నప్పుడు కంగనా రనౌత్ నా కల్లోకి వస్తే మమ్మీ వచ్చి లేబడుతుంది, అసలు నాకు ప్రేమించా, నాకు టైం వేయట్లేరు భయ్యా. అయ్యయ్యో, క్లాస్ రూమ్ లో పడుకో భయ్యా, ఎవ్వరు డిస్టర్బ్ చేయండి. ఇంట్లో పడుకుంటే డిస్టర్బ్ చేస్తారు భయ్యా, అందుకే క్లాస్ రూమ్ లో పడుకోనా అడిగానని చెప్పేశారు వాళ్ళిద్దరిని. S for? My name is Monica. Monica. S for Sarasam. నవరసాల్లో సరసం ఏ ప్లేస్ లో ఉంటుందని మా ఫ్రెండ్ గారిని అడిగితే నాకేం తెలుసురా, ప్రదీపన్ననే అడుగు. అందుకే నవరసాల్లో సరసం ఏ ప్లేస్ లో ఉంటుందో చెప్పవా ప్రదీప్, ప్లీజ్. ఇది వరకు ఉండేది మధ్య తీసేశారమ్మా. ఓకే, S for? S for సీమసింహం వర్సెస్ గ్రామసింహం. నేను సీమసింహం లా ఫీల్ అయిపోతా, కానీ అందరూ నన్ను గ్రామసింహం అనేవాళ్ళు. ఆఫ్ కోర్స్, కానీ గ్రామసింహం ఎందుకు అంటున్నారో ఆలోచిస్తే ఒక అదిరిపోయే ఆన్సర్ దొరికింది భయ్యా. ఏమిటది? అది చెప్పలేను, చెప్పుకోను. సరే, గ్రామసింహం ఎట్లా అరుస్తుంది? నువ్వు చూపిస్తే నేను చేస్తా. నేచురల్ వచ్చింది. మరి సీమసింహం కూడా చూపి నువ్వే. ఏమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ సింహంకి? సూపర్, థ్యాంక్ యూ. సో ఈ సందర్భంలో మీకు ఒక అద్భుతమైన ప్రశ్న ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకవేళ మీకు మంచి బిజినెస్ పెట్టుకునే ఆప్షన్ వచ్చింది, కానీ ఆ బిజినెస్ చక్కగా ఒక చోట ఉండదు, తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ ట్రైన్లో మీకు ఏదైనా బిజినెస్ చేసే అవకాశం దొరికితే ఎలాంటి బిజినెస్ చేస్తారు, ఏం చేస్తారు? నేను ట్రైన్లో మైసూర్ పాకంతో భయ. మైసూర్ పాక ఎలా అంటే మైసూర్ పాక్, మైసూర్ పాక్ అమ్మాయిల మేకప్తో తీసి చేసిన మైసూర్ పాక్. అంటే అమ్మాయిల మేకప్ అంత తీయకుంటది అంటావు? అసలు మేకప్ వేసుకోకలేదు, దే ఆర్ బ్యూటిఫుల్, చాలా అనిపిస్తుంది. వెరీ బ్యూటిఫుల్, కానీ కలెక్ట్ చేస్తే ఇటుగా అవుతుంది. నేను సున్నుండలు అమ్ముతాను. సున్నుండలా? ఎట్లా అమ్ముతావు? రౌండ్ రౌండ్ ఉన్న అమ్మాయిలని, అమ్మాయిలకి రౌండ్ రౌండ్ ఉన్న సున్నుండలు అమ్ముతాను. నేను ట్రైన్ లో ఉన్నప్పుడు పానీపూరి అమ్ముతా. ఎలా అంటే పానీపూరి బొక్కున్న పానీపూరి, నీళ్ళున్న పానీపూరి. ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చి అందరు కొనండి. నమస్తే ప్రదీప్ అన్న. అన్న నమస్తే. నమస్తేనే. అంత మంచిగానే? అంత క్షేమం అన్న. నేను ట్రీలో కిల్లీలు అమ్ముతా అన్న. ఏం కిల్లీలు అమ్ముతా? ఎట్లా అమ్ముతా? ఎట్లా అమ్ముతా అంటే ఏ నోరు వండించే కిల్లీ కాదన్న, అవి కడుపులు వండించే కిల్లీలు అమ్ముతా. కడుపులు వండించే కిల్లీలు అమ్ముతా. పిలవాలనుంది కానీ అబ్బా. సరే కాసేపు సన్మానం. ఓకే,
నేను గులాబ్ జామున్ అమ్ముతా. ఎలా అంటే గులగుల జామ్, సరసర జామ్, సరసర జామ్ తింటే మొత్తం ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ జామ్. నేను ట్రైన్ లో సున్నుండలంతా. అవి ఎలాంటివి అంటే సన్నీల్యాన్కి ఇష్టమే. సున్నుండలు తింటుందా? తింటదన్న. ఓ వెరీ గుడ్, అడిగానని చెప్పి సారి. ఓకే థ్యాంక్ యూ. ఇంకా ప్రదీపియాలు మీరు చాలా బాగున్నారు. దొంగి. నేను నూడిల్స్ అమ్ముతాను. నూడిల్స్ నూడిల్స్ న్యూఢిల్లీలో చేసిన నూడిల్స్, ఫ్రెష్ గా చేసిన నూడిల్స్ అని అమ్ముతాను. బాత్రూమ్ లో వాటర్ రాకుండా చేసి అందరికి వాటర్ అమ్ముతా. బాత్రూమ్ లో వాటర్ రాకుండా ఎలా అమ్ముతావు అన్న? ఆపేసాను. కాగితం పెడతా, అడ్డం పెడతా ట్యాప్ కి. కానీ నీకు విషయం అర్థం కావట్లే, మా వాళ్ళు వాటర్ రాకపోతే లైట్ తీసి బయటకు వచ్చేస్తారు తప్ప వాళ్ళు వాటర్ కొనుక్కు. రేపు బ్యాచ్ కా చెప్పలేమ, నాకు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు. శుభ్రత పరిశుభ్రత ఎక్కువ పాటిస్తాం. నేనైతే మేకప్ కిట్ అమ్ముతా. ఓవుల్కి గర్ల్స్ కి? ఎందుకు? మేకప్ అయితే కొంచెం తొందరగా వస్తారు కదా అమ్మాయిలు, సేల్ తొందరగా అవుతుంది. అమ్మాయికి రాలా, వాళ్ళు ట్రైన్ ఎక్కే ముందు మేకప్ వేసుకుని ఎక్కుతారు. ఇంకెందుకు కొనుక్కుంటారు వాళ్ళు? లేదు, అందులో వచ్చాక టచ్అప్ కావాలి కదా వాళ్ళకి. ఏమో ఈ కష్టాలు నీకే తెలియాలి, మాకెలా తెలుస్తాయి. ప్రదీప్ నాకు ఒక డౌట్. డౌటా? రాజమౌళి గారు మీతో మగధీర మూవీ హాఫ్ తీసి తర్వాత రామ్ చరణ్ తో ఫుల్ తీసారంట కదా. అవును, నాకు కూడా వచ్చింది ఈ కళ మొన్న వచ్చింది యాక్చువల్గా. ఇది సగం తీసి ఎందుకు ఆపేశారు మీతో? అసలు అడగడానికి ఎవరైనా నీకు ఎవరైనా అర్థం? రాజమౌళి గారు నేనా? రాజమౌళి గారే. అరే నా పేరు బిట్టు. ఏది ఎగ్జామ్ లో పెట్టే బిట్ట? నేను ట్రైన్ లో అండర్వేర్ అమ్ముతా. ఎలా అమ్ముతా అంటే వేడి వేడి అండర్వేర్, వేడి వేడి అండర్వేర్ అని అమ్ముతా. నేను ట్రైన్ లో పానీపూరి అమ్ముతా. ఎలా అంటే కింద పడకుండా తినే వారికి ఎక్స్ట్రా గప్చు ఫ్రీ ఫ్రీ. వావ్. నేను ట్రైన్ లో టికెట్స్ అమ్ముతా. ఆడి దిగేటప్పుడు సినిమా అయిపోద్ది కదరా. మనం అమ్మడం అయితే అమ్ముతాం. ఆ కొడుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకోను. హాయ్ ప్రదీప్ డార్లింగ్. ఆహా, నీ షర్ట్ చాలా బాగుంది. థాంక్ యూ. వాచ్ కూడా బాగుంది. అన్నిటికంటే నువ్వు ఇంకా చాలా చాలా బాగున్నావు. ఓకే, నేను ఏమంటానంటే ట్రైన్ లో ఫ్రైడ్ రైస్ అమ్ముతా. ఎలా అంటే ఏ ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ రైస్, రాత్రి మిగిలిన రైస్, ఫ్రై చేసిన ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ రైస్. నేను ట్రైన్ లో వైఫై అమ్ముతా. ట్రైన్ లో వైఫై? ట్రైన్ లో వైఫై అమ్ముతా. ఎందుకంటే వైఫ్ కంటే వైఫై బెటర్ అని వైఫై అమ్ముతా. ఎలా అమ్ముతా అంటే పాస్వర్డ్ పాస్వర్డ్ వైఫై పాస్వర్డ్. హాయ్ అన్య, నా పేరు తేజస్వి. నేను ట్రైన్ లో ఏమమ్ముతానంటే ఆపిల్స్. అదే ఇంత బిజినెస్ అందరు అమ్ముతారుగా. నేను కూడా సేమ్ అలానే అమ్ముతాను, బట్ కొంచెం వేరేగా. తినేసిన ఆపిల్స్, సగం కొరికిన ఆపిల్స్, సేమ్ అలానే. మీకు ఎలా తెలుసు? మాకు ఇదివరకు అదే బిజినెస్ ఉండే. ఓకే, ఆపిల్స్ మా ఆపిల్స్. ప్రతిపన్న సగం తినేసిన ఆపిల్స్. నేను రోజు పూలు అమ్ముతాను బాయ్. రోజేసా? కరెక్ట్ అమ్మాయి కనబడితే ప్రపోజ్ చేయడానికి కుర్రోళ్ళకి బాగా ఇబ్బంది అయిపోతుంది, అందుకని నా వంతు సాయంగా నేను రోజు పూలు అమ్ముతాను. అంటే పువ్వు ఇస్తే పడిపోతారా? మీలాంటి వాళ్ళు ఇస్తే అసలు పువ్వు అయిపోయిన పడిపోతారు. నేను ట్రైన్ లో జామకాయలు అనుకుంటాను. ఆ జాంకాయలు జాంకాయలే. ఎలా అంటే జామకాయలు జామకాయలే, జాంకాయలు జాంకాయలే. నేను కుల్ఫీలు అమ్ముతాను. కుల్ఫీ? నీ పేరేంటి? వెంకటేష్. వెంకటేష్. ఎలా అమ్ముతానంటే కుల్ఫీ కుల్ఫీ కూల్ కూల్ కుల్ఫీ, కదిలే ట్రైన్ లో కమ్మలైన కుల్ఫీ. కమలపూడి మార్కులు ఎంత తేడా వచ్చినా ఎన్ని బిజినెస్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ట్రైన్ లో టికెట్ లేకుండా ఎక్కిన వారికి టికెట్ అమ్ముతా.
నీకెక్కడవి టికెట్లు? ఎత్తుకొనొస్తా ఎత్తుకొనొస్తా పరుగుంటే జాగ్రత్త కూర్చో. నేను ట్రైన్ లో పిజ్జా బర్గర్లు అమ్ముతా భయ్య, ఎందుకంటే లవర్స్ కంఫర్ట్ గా కూర్చొని తినడానికి బాగుంటుంది అని అవి అమ్ముతా. వాళ్ళు తింటే కంఫర్టబుల్ గా ఉంటారని అడిగానని చెప్పు. తప్పకుండా. థ్యాంక్ యూ. హాయ్ భయ్య, నా పేరు శ్రీకర్. నేను ట్రైన్ లో పల్లీలు అమ్ముతా. పల్లి 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 అని. ఆయన మైకి వండవు సార్. నువ్వైతే ఏమవుతావు? నేనైతే నీ ఫోటోలు అమ్ముతా అన్న. నేను పకోడీ అమ్ముతా భయ్య. ఎట్లా అమ్ముతావు? పకోడీ పకోడీ అది ఉల్లిపాయ కోడ ఏదో ఒకటి ఒకటి ఆగువా అన్ని బిజినెస్ వెళ్ళతావు. ఆయన బిజినెస్ ఆయన చూసుకొని ఎట్లా అమ్ముతావు? పకోడీ పకోడీ అని అమ్ముతా. ఫీల్ ఫీల్ ఉండాలి. పకోడీ 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 పకోడీ. చింటు లేచిండు. చింటు 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 పాడు పాడు. బాయ్ బోల్తే ప్రదీప్ బైకు బాయ్ బోల్తే. ఓ బాయ్ బోల్తేనా? ఓకే ఓకే. నేనైతే నిన్నే అమ్మేసా భయ్యా. అమ్ముతా ట్రైన్ లో నీ ప్లేస్ లకి నేను వచ్చి షో చేస్తాను. నువ్వు రావంటే ఎప్పుడైనా రాబోయే రాలేసరికి దానికి నన్ను అమ్మడం ఎందుకు లేబోయ్యా. చావు సరదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ వస్తే డాన్స్ చేసి చిల్ అయి మన వాళ్ళందరికి హాయ్ చెప్పి వెళ్ళాడు. ఓకే పాత ప్రదీప్ అన్న వెళ్ళిపోయాడు. ఇప్పటి నుంచి నేను ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి న్యూ యాంకర్ వచ్చాను చింటూ. అన్నా అన్నా నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. బానే ఉంది గానీ మన కలర్ ఏంది అట్లా ఉంది? ఏ బాహర్ కా కలర్ మత్ దేఖో దిల్ దేఖో దిల్ హమ్ దిల్ సే సాఫ్ హై కుకో ఓ అత్తర్ చెప్పు సేమ్ పించ్ అని చెప్పు. ఏ సేమ్ పించ్ మన ఇద్దరు. నువ్వు ఆయనతో సేమ్ పించ్ అన్నావు అనుకో పోయి చెవులో దుంకుతా. నవ్విందే పిల్ల నువ్వు మన ఇట్లాంటివన్నీ. ఓకే అంత వన్ వే ట్రాఫిక్ మనం. ఓకే chill, I like your hair. Yes, super. Oh, clap for him, come on.